फ्रेंड्स हाय वेलकम बैक टू अवर चैनल अंदर एला ने चाला बहुत अंज मन वीडियो वे सांबार अन्ट चूँ एंत सांबार इदेटे मन की सांबार अने रईस इडली अलाकोवच्छ बहुदन अं वीटकोचे फस्ट कावा चूपान इवे का मेरीवन फस्ट तीन तीसको दाटो टू स्पून आई ऐडक आई हीटेक मन आई पोपेक पोपे आवा पचन पु जील क्र अंगवा कावे करीवेपाक चलू ऐडी ने आ रोज वे मूल मेन करीवेपाक चल वस्ता करीवेपाक करवेपाक नेनु कट चेसिन वेजिटेबल्स तो पाटु पेट्टुकुन्नानु अन्नमाट वाटिल्तो नेसेसानु चूडंडि इवन्नी मनं कट चेसुकुन्न वेजिटेबल्स सोरकाय वंकाय क्यारेट टमाटो पच्चिमिर्चि आनियन्स मुलक्काय करवेपाकु दोसकाय उंटे दोसकाय वेसुकोच्चु इंक मीकु एक्स्ट्रा एमैना वेजिटेबल्स कावालन्ना याड चेसुकोवच्चु अन्नमाट नेनैते ई वाटिकि याड चेसानु अन्नमाट इला कोंचेम फ्रई अय्याक अला तिप्पुकुंटू उंडि दींट्लो मनं इंकेंटंटे पसुपु उप्पु याड चेसि दीन्नि इलाने कोंचेम मग्गाक కొంచెం వెజిటేబుల్స్ అన్ని కొంచెం ఆయిల్ లో కొంచెం ఫ్రై అయ్యి మగ్గాక అనుకున్నాక మనం వాటర్ అనేది వాటర్ మనం యాడ్ చేసుకుంటామండి వాటర్ ఏంటంటే మనకి ముక్కలు మునిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది అండ్ ఇంకొంచెం పగక ఇంకొంచెం వాటర్ మనం ఏంటంటే చింతపండు నీళ్లు వేసుకుంటాం కాబట్టి సరిపోయిద్దన్నమాట ఇప్పుడు చూడండి ఇలా మరుగుతున్నాయి కదా ఈ స్టేజ్ లో మనం ఏంటంటే ఇలా బాగా పొంగొచ్చి లోపల ముక్కలు కూడా అన్ని మగ్గిపోయాయి బాగా అనుకున్నప్పుడు దీంట్లో ఇప్పుడు మనం వచ్చేసి मन ऑलरेडी నేను మీకు సాంబార్ పౌడర్ చూపించాను వీడియో పెట్టాను ఆ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట ఎవరైనా అది చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లో గాని ఐ కార్డ్ లో గాని లింక్ ఇస్తాను లేకపోతే ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సాంబార్ పౌడర్ అనేది చాలా సూపర్ గా ఉండిద్ది అండ్ ఇలానే కాకుండా ఇంకో విధంగా కూడా సాంబార్ పౌడర్ చేస్తారు అదేంటంటే అప్పుడప్పుడు వేసుకునేది ఇదేంటంటే స్టోరేజ్ పర్పస్ అన్నమాట ఈసారి ఇంకొక వీడియోలో ఈసారి అప్పుడు అప్పుడప్పుడు చేసుకునే సాంబార్ పౌడర్ దీన్ని ఇలానే ఉంటమన్న పౌడర్ కాదు పేస్ట్ అన్నమాట అలా మళ్ళీ పొంగొచ్చేలా మరిగించి ఇలా అన్నమాట దీంట్లో సాంబార్ పౌడర్ యాడ్ చేయలేదు మనం సాంబార్ పౌడర్ వేసాక కూడా అండ్ ఇది ఇలా మరుగుతూ ఉంచాలి ఆ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మనం చింతపండు వాటర్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నారా అయితే నో ప్రాబ్లం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబర్ ఉండేది సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంది బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ ఇంక ఇది ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు దీంట్లో నేను అనేది చింతపండు నీళ్ళు యాడ్ చేస్తున్నాను అన్నమాట చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాను అన్నమాట నానేసుకొని అది యాడ్ చేశాను ఇప్పుడు ఇది యాడ్ చేశాక కూడా మనం దీన్ని ఇలానే మళ్ళీ ఇంకొకసారి పొంగొచ్చేదాకా మరిగించుకోవాలి దీనికి ఏంటంటే మన వాటర్ అనేది బాగా మరిగించుకుంటూ చిక్కబడేస్తా ఉంటే బాగుంటుందన్నమాట ఏదైనా అన్నీ ఒకేసారి వేసేట కన్నా ఏ టైంలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి వేసేలాగా అలా వేయాలన్నమాట ఒకటి వేసాక మళ్ళీ దాన్ని ఒక్కసారి పొంగొచ్చేలాగా వాటర్ని మరగనివ్వాలి అంతే సింపుల్ అన్నమాట చూడండి ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా మరిగిపోయింది అన్నమాట అండ్ ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ పప్పు వండేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట నేను పప్పు తీసుకొని వండుకొని మిక్సీ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఆ పప్పుని దీంట్లో యాడ్ చేస్తున్నాను అన్నమాట ఇదేంటి క్వాంటిటీ అనేది మీరు ఎంత మీ ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి మీరు తీసుకునే దాన్ని బట్టి క్వాలిటీ ఎంత కావాలి ఏంటి అని చెప్పి క్వాంటిటీ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు అన్నమాట మా ఇంట్లో మేము కొంచెం ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఇంత ఇంత చేసి చూపిస్తున్నాను మీ ఇంట్లో ఒక ముగ్గురు నలుగురు ఉంటే మీరు దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు అన్నమాట మెజర్మెంట్స్ అనేవి ఏవి ఉండో ప్రాసెసే నేను చూపిస్తున్నాను మెజర్మెంట్స్ ఉప్పు కానీ కారం కానీ ఇప్పుడు మా ఇంట్లో కొంచెం ఉప్పు ఎక్కువ తినొచ్చు మీ ఇంట్లో కొంచెం తక్కువ తినొచ్చు అన్నమాట దాన్ని బట్టి మీరు ఇంకా చేసేసుకోవడం ఇలా పప్పు వేసేసుకొని మిక్సీ అనేది చేసుకోండి ఎందుకంటే మిక్సీ చేసుకుంటే పప్పు అనేది చక్కగా పేస్ట్లో ఉండిద్ది ఆ వాటర్లో మొత్తం కలిసిపోయిద్ది అన్నమాట చక్కగా థిక్నెస్ వచ్చింది అన్నమాట పేస్ట్ చేసుకుంటే పప్పుని అలా పేస్ట్ చేసుకొని మొత్తం కలిపేసుకోవడమే ఇంకా ఇది ఫైనల్ అన్నమాట ఇప్పుడు కలిపేసుకున్నాక ఒక 5 to 8 minutes లోపు ఉంచేస్తే చక్కగా ఇంకొకసారి పొంగొచ్చిద్ది పొంగొచ్చినప్పుడు దాంట్లో మనం ఉప్పు కారము అవన్నీ అడ్జస్ట్ చేసుకొని దింపేసుకోవడమే అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో కొంచెం మనం బెల్లం ముక్క కానీ పంచదార కానీ వేసుకుంటే స్వీట్నెస్ ఉండి కొంచెం టేస్ట్ అనేది ఒకలా వస్తుంది అన్నమాట బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తెలిసిన వాళ్ళు అయితే ఓకే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అన్నమాట ఈ స్టేజ్లోనే మీకు ఏమైనా ఉప్పు పట్టిద్దా అదైనా చెక్ చేసేసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసుకోండి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసేసేయండి ఇంక ఈ స్టేజ్లోనే అయిపోయింది కాబట్టి చూడండి మరుగు వచ్చేసింది కదా పొంగు పట్టేసింది కదా సరిపోయింది అన్నమాట ఇలా మరిగితే అండ్ నెక్స్ట్ దీంట్లో ఏంటంటే కొంచెం కొత్తిమీర
కరివేపాకు అవన్నీ యాడ్ చేసుకోవాలంటే లాస్ట్లో యాడ్ చేసేసుకోవచ్చు. కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర యాడ్ చేశాను అనమాట. ఇంతే చాలా సింపుల్గా టేస్టీగా సాంబార్ అనేది మనకు రెడీ అయిపోయింది అనమాట ఇంట్లో. ఒక్కసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎవరికైనా ఈ ప్రాసెస్లో ట్రై చేయడం తెలుసు అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇదన్నమాట ఈరోజు వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉండి దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెడితే మీ దాకా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.